హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం ఇక్కడ 3rd to 10th సంబంధించి ఉత్పత్తర్థాలు అనేవి చూద్దాము. ఓకే, ఇంపార్టెంట్. డిఎస్సికి అయితే కంపల్సరీ ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఉత్పత్తర్థాల నుంచి. మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ఈ విధంగా టెట్కి, డిఎస్సికి ఏమైతే మనకు అందుబాటులో మనకి ఇక్కడ సిలబస్లో ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఆన్లైన్ టెస్ట్లు అనేటివి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, దాదాపు మీరు 1500+ టెస్ట్లు అనేటివి రాసుకోవచ్చు. అందరూ టాపిక్స్ వైజ్ ఇచ్చేస్తున్నారు, కానీ ఇక్కడైతే మనం క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా చూడండి. మీకు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఇచ్చాం కాబట్టి ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవుతుంది. ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే 8985105456కి కాల్ చేయండి. 499 రూపీస్తోనే ఉండడం అనేది జరిగింది. కింద లింక్ కూడా ఇచ్చున్నాం, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక 400తో అవనిగడ్డ ప్రజ్ఞ, శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీ, ఓకే, అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయండి. ఇది కూడా మీకు 400 రూపీస్తో మీకు ఇక్కడ క్లాసెస్ అన్నీ వినొచ్చు, సేమ్ టెట్కి, డిఎస్సికి. మెటీరియల్స్ కావాలంటే కనుక 199 రూపీస్తోనే యాప్లో అందుబాటులో ఉంది. చూసుకోండి, 3rd నుంచి 8th వరకు న్యూ, 9th 10th ఓల్డ్ సంబంధించి మీకు ఇక్కడ పీడిఎఫ్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అయితే మీకు యాప్ వరకే డౌన్లోడ్ అయితే చూసుకోవాలి, గమనించుకోగలరు. నెక్స్ట్, 1 రూపాయి పెట్టి కొనొచ్చండి మీరు ఇక్కడ సైకాలజీని. అయితే సైకాలజీ సంబంధించి 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి మీకు లాస్ట్కి. ఇక్కడైతే ఓన్లీ 1 రూపీనే, వ్యాలిడిటీ కూడా మీకు 6 మంత్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఎన్ని మాట్లాడినా మీరు ఇక్కడ రాసుకోవచ్చండి. ఈ అవకాశాన్ని కంపల్సరీ వినియోగించుకోండి. 1 రూపాయి అంటే మనకి ఏమి రాదు, మళ్ళీ అలాంటిది మీకు ఇక్కడ 1000+ బిట్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. టెస్ట్లు అనేటివి ఉంటాయి, 100 టెస్ట్లు అనేటివి ఉంటాయి, 1000+ బిట్స్ అనేవి నేర్చుకోగలుగుతారు లాస్ట్కి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాము ఉత్పత్తర్థాలు అండి. డిఎస్సికి అయితే మోస్ట్లీ 1 బిట్ అయితే మనకు కంపల్సరీ అడుగుతారు. అంధకారము, లోకులను అందులుగా చేసేది ఏంటంటే చీకటి. ఇక్కడ మనం చూసినట్టయితే అంధకారము అని ఇచ్చేసి కింద మీకు ఉత్పత్తర్థం కనుక్కోండి అని చెప్పి సేమ్ దాని రిలేటెడ్వే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనం చూసుకోవాలి, లోకులను అందులుగా చేసేది ఏంటంటే చీకటి. అనలుడు, లోకమునకు జీవనాధారమైన వాడు, అగ్ని అండి. అనిమిషులు, రెప్పపాటు లేని వాళ్ళు, దేవతలండి. అనిలుడు, ప్రాణులకు జీవనాధారమైన వాడు, ఎవరంటే వాయువు. అనలుడు వేరు, అనిలుడు వేరు. అనలుడు అంటే లోకానికి, ఓకే, లోకమునకు జీవనాధారమైన వారు ఎవరంటే అగ్నిదేవుడు అని మీనింగ్లో చెప్పుకోవచ్చు. అగ్ని ప్రాణులకైతే వాయువు. ప్రాణులకు ప్రతి ప్రాణి నిలవాలంటే ఉండాలి కదా కంపల్సరీ ఆక్సిజన్. సో మనకి ఇక్కడ ఆయువు కదా, ఆక్సిజన్ అనేది వాయువు అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ప్రాణులకు జీవనాధారమైందని అడిగితే వాయువు, లోకమునకు జీవనాధారమైన వారు ఎవరు అంటే అగ్ని. అనిలుడు వేరు, అనలుడు వేరు, చూసుకోవాలి. అమృతము, మరణమును పొందింపనది ఏదంటే సుధ అని కూడా అంటాము అమృతము. ఇక్కడ మనకు దీని ఉత్పత్తర్థం చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక మీనింగ్ రావడం జరుగుతుందండి. సేమే సమానార్థంగా సంబంధించే మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. టొల్లిటి కథ అంటే ఏంటంటే మనకు చూసినట్టయితే ఇతిహాసము. ఇతిహాసం అంటే ఏంటి ఉత్పత్తర్థము, ఇలా జరిగింది అనే చెప్పేదే ఇతిహాసము, దీని తొల్లిటి కథ అని అంటాము. పురగము, రొమ్ముతో పాకేది లేదా ఉరస్సు అని కూడా అంటాము. రొమ్ముతో పాకేది ఏదంటే పాము. ఊర్వి, విశాలమైనదండి భూమి. కంఠీరవము, కంఠం చెప్పాను కదా, కంఠంలో పెద్ద ధ్వని చేస్తూ ఉండేది అంటే కంఠంలో ధ్వని కలది ఎవరంటే సింహము. క్ష్మ, భారం వహించడంలో ఓర్పు కలది ఎవరంటే భూమి. కేశము, శిరస్సున ఉండేది వెంట్రుక. చాందసుడు, చందోరూపమైన వేదం చదివినవారు ఎవరంటే బ్రాహ్మణుడు. చాందసుడు మోస్ట్ ఇంపార్టెంట్, పేర్లోనే ఉంది మనకు. చాంద అంటే ఛందస్సు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చందో రూపమైనటువంటి వేదం చదివిన వారు ఎవరు అంటే బ్రాహ్మణుడు. తార, దీనిచే నావికులు తరింతురు. చుక్క, చుక్కాని అని కూడా అంటాము పడవని. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తార అంటేనే ఆకాశంలో కనిపించేదాన్ని పెట్టకూడదు, ఆప్షన్ అవి కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. దీనిచే నావికులు తరింతురు చొక్క. దినకరుడు, దినాన్ని కలగజేయువాడు ఎవరంటే సూర్యుడు. ధరణి, సమస్తాన్ని ధరించునది భూమి. నందనుడు, సంతోషమును కలిగించువారు ఎవరంటే కొడుకు.
భూజము, భూమి నుంచి పుట్టినది. భూజము, భూమి నుంచి పుట్టినది అని. చెట్టు వారిజము, జము అంటేనే మనకు పుట్టినది అనే మీనింగ్లో వస్తుంది. భూ కాబట్టి భూమి నుంచి పుట్టింది. వారి అంటే ఏంటి? నీళ్లు, నీళ్ళ నుంచి పుట్టింది. సో నీటి నుంచి పుట్టింది ఏమిటి? పద్మము. వారిజ గర్భుడు, వారిజ గర్భుడు. వారిజము అంటే ఏమి చెప్పుకున్నాం? పద్మం అని చెప్పుకున్నాం. గర్భుడు పద్మాన్ని గర్భుడు గర్భముగా కలవాడు. బ్రహ్మ స్రవంతి, పర్వతాదుల నుండి స్రవించేది నది. స్రవంతి అంటే పర్వతాదుల నుంచి స్రవించేది. ఇది చూడండి, మనకు డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోవాలి. అంబుజనాథుడు, అంబుజం అన్నా కూడా పద్మమే వస్తుంది. పద్మము నాభియందు కలవాడు, అంబుజనాభుడు. పద్మాన్ని నాభియందు కలవాడు ఎవరంటే విష్ణువు. వారిజ గర్భుడు పద్మము గర్భమున కలవాడు, గర్భముగా కలవాడు ఎవరంటే బ్రహ్మ. డిఫరెన్స్ చూసుకోవాలి. పద్మాన్ని గర్భముగా కలిగాడంటే ఎవరు? బ్రహ్మ. పద్మాన్ని నాభియందు కలవాడెవరు? విష్ణువు. నెక్స్ట్ ఆకుపారం, కుత్సితము గాని దరి గలిగినది. ఏదంటే సముద్రము. అక్షరము నాశనం లేనిది, వర్ణము లేదా పరబ్రహ్మము. అతిథి అండి, తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళే అతిథులు అంటాం. ఆగంతకుడు అని కూడా అంటామండి. తిది వారం మొదలైన విషయాలు ఏం తెలియకుండా చెప్పకుండా వచ్చేస్తూ ఉంటారు. ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు, అంటే కుమారుడు. ఆత్మ అంటే ఏంటి? మన స్వయం అని గుర్తుపెట్టుకోండి. మన వల్ల పుట్టినవాళ్ళు, తన వల్ల పుట్టినవాళ్ళు కుమారుడు. క్ష్మాపాలుడు, క్ష్మా అంటే ఏం చెప్పుకున్నాం? భూమి. పాలుడు అంటే పాలించేవాడు. భూమిని పాలించేవారు ఎవరు? రాజు. ఖగం అంటే ఆకాశంలో సంచరించేది పక్షి. జలజాతము నీటి నుంచి పుట్టినది. జల అంటే నీళ్ళండి, జాతం అంటే మనకు పుట్టినది. నీటి నుంచి పుట్టినది అది పద్మము. జలది జలమును ధరించునది. జల అంటే జలము, ది అంటే ధరించునది అని మీనింగ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ సముద్రం అండి అది. దాశరథి దశరథుని కుమారుడు, రాముణ్ణి దాశరథి అని కూడా అంటాము, దశరథుని కుమారుడు. మధువ్రతము మధువు సేకరించడం వ్రతంగా కలిగినది ఎవరంటే తుమ్మెద, మధువ్రతం. పంచాస్యం వెడల్పైన ముఖం కలది, సింహము. భూసురుడు భూమి మీద దేవతలు, బ్రాహ్మణులు భూమి మీద దేవతలతో ఎవరిని పోలుస్తారు అంటే బ్రాహ్మణుల్ని పోలుస్తారు. అందుకే భూ అంటే భూమి మీద, సురులు అంటే దేవతలు. భృంగము నీలిమను భరించేది తుమ్మెద, భృంగము అంటే నీలిమను భరించేది తుమ్మెద. ధర సమస్తాన్ని తనలో ధరించేది ఎవరంటే భూమి. దూచటి భారమైన జడలు కలిగిన వారు ఎవరంటే శివుడు. మౌఖికం ముత్యపు చిప్ప నుంచి విడువడబడినది, ముత్యము. మౌక్తికము ముత్యపు చిప్ప నుంచి విడుబడినది చెప్పుకున్నాం ఆల్రెడీ. శైలము శిలను తన యందు కలిగినది. పర్వతము పర్వతం అంతా శిల రూపంలోనే ఉంటుంది కదా, సో ఇది. హస్తి హస్తం అంటే ఏంటంటే తొండము. తొండం కలది ఏదంటే ఏనుగు. అంగణ అంటే శ్రేష్టమైనటువంటి అవయవాలు కలది ఎవరంటే స్త్రీ అండి. అమృతము మరణం పొందం పనిది ఎవరంటే సుధ. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఎవరంటే శివుడు. కరి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే తొండం కలది అని ఇచ్చారు, సో ఏనుగు. పైన దాన్ని కూడా మనం చూసుకోవాలి. హస్తి అంటే హస్తము కలది, కరి అంటే తొండం కలది, ఏనుగు చూసుకోవాలి. గురువు అంధకారం అనే అజ్ఞానాన్ని ఛేదించువాడు ఎవరంటే ఉపాధ్యాయుడు. చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడినటువంటి కంఠం కలది, పావురానికి ఉంటుంది అలాగ మనకు చిత్రమైనటువంటి కంఠము. చిత్రమైనటువంటి అంటే వివిధ రంగుల్లో ఉంటుంది. వివిధమైన వర్ణాలతో కూడినటువంటి కంఠం కలది ఏదంటే పావురము. జురి కాలక్రమంలో స్వల్పమైపోయేది ఏంటంటే ప్రవాహము. తాపసుడు తపస్సు చేసేవాడు, ముని. దేహుడు దేహము కలవాడు, ప్రాణి. పతివ్రత పతిని సేవించటయే నియమంగా కలిగినది, పతివ్రత అంటే సాధ్వి. పక్షి పక్షాలు కలది అంటే రెక్కలు కలది, పిట్ట. పవనజుడు పవనుని వల్ల పుట్టినవాడు అంటే వాయువునికి పుట్టినవాడు అని. హనుమంతుడు పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు ఎవరంటే పార్వతి. ఇక్కడ మనకి పార్వతి అనే దానికి మనకి ఇక్కడ ఉత్పత్తి అర్థము, ఇవన్నీ అంతే అండి. పుత్రుడు అనే దానికి ఉత్పత్తి అర్థం పున్నామ నరకం నుంచి తండ్రిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. ఆత్మజుడు అన్న కొడుకే వస్తాడు కానీ మనకు ఉత్పత్తి అర్థం వేరుగా ఉంటుంది, సో చూసుకోవాలి. పురంద్రి గృహిణి, గృహాన్ని ధరించేది గృహిణి ఎవరంటే ఇల్లాలు. గృహాన్ని ధరించేది ఇల్లాలు. భవాని బవుని భార్య అంటే శివుని యొక్క భార్య పార్వతీదేవి.
మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు ఎవరంటే సూర్యుడు. ముని మౌనం దాల్చి ఉండేవారు ఎవరంటే ఋషుడు. మూషికము అన్నాదులను దొంగలించేది ఎలుకండి. మూషికము అంటే మోక్షము, జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ఏది అంటే మనకు మోక్షము అనే దానికి ఉత్పత్తర్థంగా చూసుకుంటాం, దీన్నే మనం ముక్తి అంటాం. వనజము వనంలో పుట్టినది, వనం అంటే నీరు, నీటిలో పుట్టినది అంటే పద్మము. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవారు మంగళ ప్రదుడు, ఈశ్వరుడు అని చెప్పి అంటాము. సాధువుల హృదయాన శయమించి ఉండేవాడు శివుడు అంటే. ఈడ మనకు చూడండి, డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చింది ఈశ్వరుడు అని వచ్చింది. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అయితే మనకు శివుడు. ఇక్కడ మనకు ఉత్పత్తర్థం ఈశ్వరుడికి వేరేగా ఉంటుంది, శివుడికి వేరేగా ఉంటుంది. సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రాయుడు ఎవరంటే మనకి ఇక్కడ ఈశ్వరుడు. సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు అంటే న్యాసం అంటే వదిలేసిన వాళ్ళు అని, మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళమే మనం ఏమంటామంటే సన్యాసి అంటాము. నెక్స్ట్ వన్ సముద్రము, లాస్ట్ వన్ చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి పొందేది వార్ది. సముద్రము అంటే ఏంటంటే చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి పొందేది అని చెప్పుకుంటాం. వార్ది అన్నా కూడా మనకు సముద్రమే. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్పత్తర్థాలు. ప్రీవియస్ వీడియో కూడా ఉంది పాస్ట్ పెట్టినటువంటి టెట్కి, అది కూడా వినండి. సో మనకు చాలా యూజ్ అవుతుంది. డిఎస్సికి ఎక్కువగా ఉత్పత్తర్థాలు అడిగే టెట్కి తక్కువ. ఇలాగ మీరు అది ఇది రెండు చూసుకుంటే కవర్ అవుతుంది. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఉంది కదా, తీసుకోండి, కంపల్సరీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామంది ఇప్పటికే మనకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్, నైన్త్ టెన్త్ సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ విద్యార్థక పదాలు, డిఎస్సికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. టెట్కి డిఎస్సికి సంబంధించి ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. వీడియో క్లాసెస్ అయినా ఉన్నాయి, మనకి ఇక్కడ పీడిఎఫ్స్ అయినా ఉన్నాయి, ప్లస్ మీకు సైకాలజీ సంబంధించి 1 రూపాయికి 1000 బిట్స్ అనేటివి కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, చూడండి.